హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. విజన్ని కాపాడడానికి వాండా తన యొక్క రియాలిటీని చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసింది. అయితే ఈ ప్రాసెస్లో చాలామంది ఎఫ్బిఐ ఏజెంట్స్, ఇంకా స్క్వాడ్ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది తప్పించుకుంటారు. చెప్పాలంటే టైలర్, జేమ్స్, ఇంకా మౌనిక. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ అనేది మోడర్న్ ఫ్యామిలీ మీద బేస్ చేసుకొని చేశారు. చాలా ఫేమస్ అయిన షెట్కామ్ 2009లో స్టార్ట్ అయింది. అంటే దీనికి అర్థం వాండా విజన్ ఒక ఎపిసోడ్ 7 అనేది 2000లో స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మొత్తం డైరెక్ట్గా కెమెరాతో మాట్లాడతారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాస్ట్ గురించి, ఇంకేం జరిగింది, ఏం జరుగుతుంది అనే విషయాలన్నింటినీ మనకి చెప్తారు. చెప్పాలంటే సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసుకుంటారు. అయితే ఇక్కడ వాండా కెమెరాతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. తను చెప్తుంది ఎలా తను తన రియాలిటీని ఎక్స్పాండ్ చేసింది, అలానే విజన్ మీద అలిగిందని కూడా చెప్తుంది. అయితే అప్పుడే అక్కడికి బిల్లీ ఇంకా టామీ వస్తారు. ఇలా అంటారు, మమ్మీ మీరు కిందకి వస్తున్నారా. వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్తారు, వాళ్ళ యొక్క గేమ్ కంట్రోల్స్ అనేవి మెల్లమెల్లగా మారుతున్నాయి, లాస్ట్కి అవి కార్డ్స్ లాగా మారాయి అని చెప్తారు. అయితే వికన్ చెప్తాడు అతని బ్రెయిన్లో భయంగా ఇంకా విచిత్రంగా ఫీల్ అవుతున్నాడని చెప్తాడు. అయితే వాండా వాళ్ళిద్దరికి చెప్తుంది, ఈరోజు రెస్ట్ డే, నేను ఏమి చేయను, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్తుంది. అయితే వాండా తనకి తను పనిష్మెంట్ తీసుకుంటుంది, తను చాలా పనులు చేసింది కాబట్టి. తను తన రియాలిటీని ఎక్స్పాండ్ చేసింది, అందుకని తను స్టే వెకేషన్ చేస్తుంది, అంటే ఇంట్లోనే ఉంటుంది. దాని తర్వాత తను తన డ్రెస్ను చూస్తుంది. లాస్ట్ ఎపిసోడ్లో తను వేసుకున్న డ్రెస్ని తను చూస్తుంది. దాని తర్వాత తను కిందకి వస్తుంది. కిందకి రాగానే తను పాల డబ్బాని చూస్తుంది. ఫ్రెండ్స్, మనం వీడియో గేమ్ ఒక కంట్రోలర్స్ని చూసాం కదా, ఏ విధంగా అయితే అది చేంజ్ అవుతుందో అదే విధంగా ఈ పాల డబ్బా కూడా చేంజ్ అవుతుంది. దాని తర్వాత పాల డబ్బా మీద మిస్సింగ్ అనే ఒక ఫోటో వస్తుంది. అయితే ఆ పాల డబ్బా మీద ఒక చిన్న పిల్లవాడు ఫోటో ఉంది. అప్పుడు వాండా అంటుంది తనకు కూడా తెలియదు ఎందుకని గ్లిచ్ అవుతుంది అనేది. అసలు తనకు కూడా అర్థం కావట్లేదు ఎందుకని ఇప్పుడు గ్లిచ్ అవుతుంది అనేది. ఎందుకంటే ఆ పాల డబ్బా కూడా ఎందుకని చేంజ్ అవుతుందో కూడా తనకి తెలియదు. దాని తర్వాత తను అంటుంది, ఓ ఈరోజు మండే కాబట్టి ప్రతి మండే రోజు ఇలానే అవుతుంది, మండే రోజు గ్లిచ్ అవుతుందని చెప్తుంది. దీని తర్వాత ఎపిసోడ్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఫ్రెండ్స్, నాకు ఈ నేమ్ కార్డ్ చూసిన వెంటనే ఒకటే గుర్తుకొచ్చింది, స్పైడర్మ్యాన్ ఇంటూ స్పైడర్వర్స్ మూవీలో ఉన్నట్టుగా. ఫ్రెండ్స్, మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ టైలర్ మళ్ళీ వాండా యొక్క రియాలిటీ బోర్డర్ దగ్గర టెన్స్ వేశాడు. ఇక్కడ టైలర్ ఏదో పెద్దగా లాంచ్ చేయబోతున్నాడు వాండా విజన్ ఒక రియాలిటీ లోపలికి. మరోవైపు విజన్ లేస్తాడు, అతను మళ్ళీ తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేసాడు. అప్పుడు అక్కడ తను చూస్తాడు. అయితే అక్కడ మనం చూస్తున్నాము అక్కడ ఉన్న వాళ్ళందరూ జోకర్స్ లాగా మారిపోతారు, ఈవెన్ డాసీ కూడా. వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ గురించి మర్చిపోయారు. అయితే విజన్ తనని అడుగుతాడు, నేను నీకు గుర్తుకున్నానా. తను అతన్ని పట్టించుకోదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే విజన్ కూడా ఒక జోకర్ టైప్ అని అనుకుంటున్నారు. అయితే విజన్ డాసికి ఆ రోజు నైట్ టైం ఏందో చెప్తాడు. అయితే మరోవైపు వాండా వాళ్ళ పిల్లల్ని అడుగుతుంది, మీ ఫాదర్ ఎక్కడుండు. ఆ పిల్లలు చెప్తారు, మాకు తెలియదు. తను అంటుంది వదిలేసి. అయితే ఆ పిల్లలు వాళ్ళ మదర్ని అడుగుతారు. అంకుల్ పియట్రో చెప్పాడు ఫాదర్ని మళ్ళీ చంపుతున్నారని, ఇది నిజమా అని అడుగుతాడు. అయితే వాండా అంటుంది, ఆ వ్యక్తి చెప్పింది మీరు నమ్మకండి, అతను మన అంకుల్ కాదు. ఆ పిల్లలు అంటారు, లేకపోతే ఎవరు, మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్తారు. అప్పుడు వాండా కోపంగా చెప్తుంది, ఇక ఆపండి, మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉంటే మీ క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు. అయితే అప్పుడే అక్కడికి యాగ్నెస్ వస్తుంది. యాగ్నెస్ వచ్చి ఇలా అంటుంది, మీ మదర్ని ఈరోజు ఒంటరిగా వదిలేయండి, తను ఏం చేసుకుంటుందో చేసుకొని మీ ఇద్దరు నాతో రండి అని చెప్తుంది. అలానే తను ఇంకో విషయం చెప్తుంది, నాతో రండి, నేనేం మిమ్మల్ని కరవను. మేబీ ఇక్కడ మెఫిస్టో గురించి హింట్ కావచ్చు ఫ్రెండ్స్. అయితే యాగ్నెస్ వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత వాండా చూస్తుంది తన ముందున్న సోఫా అనేది క్లిచ్ అవుతుంది. ఆ సోఫా అనేది 50s టైంకి వెళ్ళింది. అప్పుడు తను తన పవర్స్ని యూజ్ చేసి మళ్ళీ నార్మల్గా చేస్తుంది. దాని తర్వాత తను కెమెరా వైపు చూసి ఇలా అంటుంది, పర్వాలేదు నేను బాగానే ఉన్నాను. దాని తర్వాత మనం చూస్తున్నాం జేమ్స్, అంటే జిమ్మీవు, ఇక మౌనికా రాంబు ఆ వ్యాన్ని తీసుకొని వెళ్తున్నారు వాండా విజన్ ఒక రియాలిటీ నుంచి తప్పించుకున్న తర్వాత. అయితే అప్పుడే వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది డాసి వైపు నుంచి. అయితే ఆ మెసేజ్లో ఏముందంటే టైలర్ విజన్ని రీక్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, మేబీ ఇది అల్టాన్ ఒక రిఫరెన్స్ కావచ్చు. అప్పుడు జిమ్మీవు అంటాడు,
మనం ఈ విషయాన్ని ఎలానైనా చేసి వాండాకి చెప్పాలి. టైలర్ విజన్ మీద ఏదో చేయాలని అనుకుంటున్నాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాండా యొక్క రియాలిటీ దగ్గరికి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరు స్క్వాడ్ ఒక డిపార్ట్మెంట్ కి చెందిన టెంట్స్ దగ్గరికి వెళ్తారు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మానికాకి ఒక పెద్ద వెహికల్ ని చూపిస్తారు. ఆ వెహికల్ ని తీసుకొని తను లోపలికి వెళ్తుందేమో. ఇప్పుడు మనం మళ్ళీ వాండా యొక్క రియాలిటీకి వెళ్తున్నాం. అక్కడ విజన్ దాసి యొక్క తల మీద చేతులు పెట్టి తన మైండ్ ని మళ్ళీ అవుట్ సైడ్ వరల్డ్ కి కనెక్ట్ చేస్తాడు. అయితే విజన్ తనని అడుగుతాడు, నీ పేరేంటి? అప్పుడు తను చెప్తుంది, నా పేరు దాసి లూయిస్. తను చెప్తుంది, నేను మీ కోసం అని బయట వర్క్ చేశాను. అయితే విజన్ అంటాడు, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లీజ్ నాకు చెప్పు. అయితే అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను అంటాడు, ఇంకా మీ పనే, మీ ఇద్దరు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేయండి. అప్పుడు దాసి అతను చెప్పం మీద పళ్ళున కొడుతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఒక వ్యాన్ వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాండా ఒక ఇంటికి వెళ్దామని అనుకుంటారు. ఇప్పుడు వాండాని మనం చూస్తున్నాము. ఇప్పుడు వాండా వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. వాండా ఒక ఇల్లు మొత్తం మళ్ళీ గ్లిచ్ రావటం మొదలైంది. అయితే ఇప్పుడు ఇల్లు మొత్తం గ్లిచ్ రావటం మొదలైంది. అయితే ఇక్కడ మనం ఒక కొంగని చూసాము. ఎపిసోడ్ 3లో చూసిన కొంగని మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. ఆ కొంగ కూడా గ్లిచ్ లాగా కనబడుతుంది. అప్పుడు వాండా కెమెరా వైపు చూసి ఇలా అంటుంది, ఇదంతా నేను ఫిక్స్ చేయలేకపోతున్నాను. అయితే రికార్డ్ చేసే వ్యక్తి ఇంటర్వ్యూ అన్నమాట. అతను అంటాడు, డోంట్ యూ థింక్ యూ డిజర్వ్ ఇట్? అయితే ఫ్రెండ్స్, మోడర్న్ ఫ్యామిలీస్కి ఇంటర్వ్యూ తీసుకొనికి వచ్చిన వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడకూడదు. ఆ ఫ్యామిలీ వాళ్ళే సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చుకోవాలి. ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత రికార్డ్ చేసే వ్యక్తి యొక్క మాటలు మనం వింటున్నాం. అప్పుడు వాండా చెప్తుంది, నువ్వు మాట్లాడకూడదు, యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ అని చెప్తుంది. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, డైరెక్టర్స్ మాట్లాడకూడదు. ఇప్పటి వరకు డైరెక్టర్ ఏ ఎపిసోడ్లో కూడా మాట్లాడలేదు, ఈ ఎపిసోడ్లోనే మాట్లాడింది. అయితే ఇప్పుడే ఒక అడ్వర్టైజ్ అనేది వస్తుంది. అయితే ఈ అడ్వర్టైజ్ అనేది నెక్సస్ అనే ట్యాబ్లెట్ మీద బేస్ అయి ఉంది. ఈ ట్యాబ్లెట్ అనేది యాంటీ డి ప్రెజెంట్. ప్రెజెంట్ కాదు ఫ్రెండ్స్, ప్రెజెంట్. ఈ ట్యాబ్లెట్ వేసుకొని మనం మన రియాలిటీ లోపలికి వెళ్ళవచ్చు. అలానే ఇంకో విషయం కూడా చెప్తారు, డాక్టర్ రికమెండ్ చేయకపోతే ఇది వేసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం యాగ్నెస్ని, ఇంకా బిల్లీ, ఇంకా టామీని. అయితే బిల్లీ అంటాడు, ఇక్కడ అంతా శాంతంగా ఉంది, నీ మైండ్లో కూడా శాంతంగా ఉంది. అయితే బిల్లీ అంటాడు, నీ మైండ్ లోపల కూడా శాంతంగా ఉంది. అంటే తన మైండ్లో మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అంటే బిల్లీ యాగ్నెస్ ఒక మైండ్ని చదవలేడు, ఎందుకంటే యాగ్నెస్ ఒక మైండ్ చాలా శాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అవుట్ సైడ్ వరల్డ్ని చూస్తున్నాం. ఇక్కడ అంతా చెక్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికే. అయితే జిమ్మీ మౌనికాకి చెప్తాడు ఆల్ ద బెస్ట్ అని. అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది, ఈ వెహికల్ అనేది వేరే ప్లానెట్స్ మీద యూజ్ చేస్తారు, చెప్పాలంటే మార్స్, ఇంకా మూన్. అయితే మౌనిక ఈ వ్యాన్ యూజ్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మౌనిక ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అసలు ఇక్కడ ఏమవుతుందంటే, అయితే ఈ వ్యాన్ అనేది లోపలికి వెళ్తుంది, కాకపోతే మళ్ళీ అది బయటకు వచ్చి పడుతుంది. అంటే సగం పార్ట్ ఏమో లోపల నిండిపోతుంది, మిగతా సగం పార్ట్ బయటకు వచ్చి పడుతుంది. అయితే మౌనిక ఏదో విధంగా ముందే ఆ వ్యాన్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బయటపడిన వెహికల్ పార్ట్ అనేది నార్మల్గా ఉంది, కానీ లోపలికి వెళ్ళిన పార్ట్ మాత్రం ఒక వ్యాన్ లాగా మారిపోయింది. అయితే మౌనిక ఈసారి ఏం చేస్తుందంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. జేమ్స్ అంటాడు వద్దని, అయినా కానీ తను లోపలికి వెళ్ళిపోయింది అప్పటికే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మౌనిక యొక్క 50s వర్షన్, 60s వర్షన్, 70s వర్షన్స్ అవన్నీ కనబడుతున్నాయి మనకి. అయితే తను ఒక్కొక్క హియర్లో ఎలా ఉండేదని మనకి చూపిస్తున్నారు. అలానే తనకి వాళ్ళ యొక్క మదర్ మారియా యొక్క గొంతు, ఇంకా నిక్ ఫ్యూరీ యొక్క గొంతు, ఇంకా క్యారెల్ యొక్క గొంతు కూడా వినబడుతుంది. అయితే తనకి వాళ్ళందరూ మోటివేషన్ ఇస్తున్నట్టుగా వినబడుతున్నాయి మనకి. దాని తర్వాత తను లోపలికి వెళ్ళిపోతుంది. అంటే వాండా ఒక రియాలిటీ లోపలికి వచ్చేసింది. దీని తర్వాత తనకి ఫోటాన్స్ ఒక పవర్ వచ్చింది, మీరు తన కళ్ళల్లో కూడా చూడవచ్చు. అప్పుడు తను కళ్ళు తెరిచి చూస్తుంది, అప్పుడు తనకి ఈ విధంగా కనబడుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మౌనిక తన యొక్క సూపర్ హీరో క్యారెక్టర్కి వచ్చేసింది. అయితే తను తన పవర్ మొత్తాన్ని ఒకసారిగా కంట్రోల్ చేయలేకపోయింది, కానీ దాని తర్వాత తను మళ్ళీ కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత తన కళ్ళు అనేవి మళ్ళీ నార్మల్గా అవుతుంది. అప్పుడు తను స్పేస్ సూట్ని పక్కన పడేసి వాండా ఒక ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే దానిలో మళ్ళీ తను తన పవర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మళ్ళీ తనకి ఈ విధంగా కనబడుతుంది. అంటే తనకి ప్రతి ఒక్క ఫోటాన్, ఇంకా ఎలక్ట్రిసిటీ మొత్తం తనకి కనబడుతుంది, ఎందుకంటే తన పవరే అది కాబట్టి.
కానీ తను మళ్ళీ తన పవర్ ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ తనకి నార్మల్ గా కనబడుతుంది. మరోవైపు విజన్ ఇంకా డాసి వ్యాన్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఇక్కడ డాసి విజన్ కి ఇన్ఫినిటీ వాల్ ఏమైందో మొత్తం చెప్పడానికి ట్రై చేస్తుంది. అయితే వాండా విజన్ ని చంపేసింది, తను కావాలని చేయలేదు, ఈ యూనివర్స్ ని కాపానిక చేసింది. కానీ థానోస్ వచ్చి మళ్ళీ టైం రివైండ్ చేసి నిన్ను బతికిచ్చాడు, దాని తర్వాత మళ్ళీ నిన్ను చంపేశాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం, సడన్ గా అక్కడ వర్షం వస్తుంది, మళ్ళీ నార్మల్ గా అవుతుంది, రెడ్ లైట్ వస్తుంది, ఇదంతా ఏదో విచిత్రంగా జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విజన్ కూడా అంటాడు, వాండాకి నేను మళ్ళీ ఇంటికి రావాలని లేదనుకుంటా, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి వెళ్దామని అనుకుంటారు. కానీ సడన్ గా అక్కడ ఏదో ఒకటి వస్తుంది అడ్డంగా. అయితే డాసి అల్ట్రాన్ గురించి కూడా చెప్తుంది, అలానే అతనికి ఇంకో విషయం కూడా చెప్తుంది, నువ్వు ఫస్ట్ జార్విస్వి. అలానే ఇంకో విషయం కూడా చెప్తుంది, విజన్ యొక్క ప్రేమ అనేది నిజమైందని. అలానే ఇంకో విషయం కూడా చెప్తుంది, మీ ఇద్దరు ఒకే దగ్గర ఉండాలని అనుకుంటారు, అంటే వాండా ఇంకా విజన్ గురించి. మరోవైపు మౌనిక వాండా ఇంటికి వచ్చేసింది. అయితే వాండా తనని చూసిన వెంటనే మస్తు కోపం వచ్చేసింది తనకి. అయితే వాండా అంటుంది, నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్పావు, పియట్రో గురించి నువ్వు నాకు అబద్ధాలు చెప్పావు. అయితే వాండా తన పవర్స్ ని యూజ్ చేసి మౌనికాని గాల్లో లేపుతుంది, అలానే తను బయటికి తీసుకెళ్తుంది. అయితే అక్కడ ఉన్న నేబర్స్ అందరూ తనని ఇంకా మౌనికాని చూస్తారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డాటీని ఇంకా మేల్స్ మ్యాన్ ని కూడా చూస్తున్నాం. అప్పుడు వాండా మౌనికని వదిలేస్తుంది, అప్పుడు మౌనిక తన పవర్స్ ని యూజ్ చేసి ల్యాండ్ అవుతుంది. అప్పుడు మౌనిక వాండాకి వార్నింగ్ ఇస్తుంది, ఏమంటుందంటే టైలర్ నిన్ను విలన్ గా చేయాలనుకుంటున్నాడు, వెస్ట్ వ్యూ మొత్తాన్ని అంతం చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు వాండా అంటుంది, నేను ఆల్రెడీ విలన్ అయిపోయాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆగ్నెస్ కూడా కిటికీలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని చూస్తుంది, ఏం జరుగుతుందా బయట అని. అయితే మౌనిక తనని కన్విన్స్ చేయాలని అనుకుంటుంది. అయితే వాండా మెల్లమెల్లగా కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడే అక్కడికి ఆగ్నెస్ వస్తుంది, వాండాని తీసుకొని వెళ్ళిపోతుంది, మౌనిక తట్టుకోలేకపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మౌనిక ఏం మాట్లాడలేదు, నాకు అర్థం కాలేదు ఒక్క విషయం. అయితే మరోవైపు మనం చూస్తున్నాం, వాళ్ళిద్దరూ వెళ్దామని అనుకున్నప్పుడే అక్కడికి మళ్ళీ కొంతమంది పిల్లలు వస్తారు. అయితే విజన్ అంటాడు, నేను నా భార్యని కలవాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. మరోవైపు వాండాని ఆగ్నెస్ తన ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడు వాండా ఆగ్నెస్ కి చెప్తుంది థ్యాంక్ యూ. అప్పుడు ఆగ్నెస్ ని అడుగుతుంది వాండా పిల్లలు ఎక్కడున్నారు. అప్పుడు ఆగ్నెస్ అంటుంది బేస్మెంట్ లో ఉన్నారేమో. అప్పుడు వాండా బేస్మెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు మనం చూస్తున్నాం ఒక విచిత్రమైన ప్లేస్ ని, ఇది బేస్మెంట్ లోనే ఉంది, కాకపోతే ఒక క్యాసిల్ లాగా ఉంది. అప్పుడు ఆగ్నెస్ అంటుంది, మ్యాజిక్ గురించి తెలిసిన దానివి నువ్వు ఒక దానివి అనుకుంటున్నావా, నా పేరు అగాథా ఆగ్నెస్. తను అంటుంది, మై లవ్లీ నువ్వు చివరికి నన్ను కలిశావు, ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటా, ఆగ్నెసే అగాథా హార్క్నెస్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం అగాథా ఏదో మ్యాజిక్ యూజ్ చేసి వాండాకి ఏదో చూపిస్తుంది, ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఫ్రెండ్స్ వాండా ఏం చూస్తుందో అది మనకి చూపిస్తున్నారు, నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో ఆగ్నెస్ తన డ్రెస్ చేంజ్ చేసి తన ఇంటికి వచ్చింది, వాయిస్ ఓవర్లో మనకి చెప్తున్నారు ఈ అన్నిటి వెనకాల ఎవరున్నారు. అయితే మనకి చెప్తున్నారు అగాథానే ఉంది మొత్తం వెనకాల, అంటే అగాథా ఆల్ అలాంగ్. అయితే ఇప్పుడు జరిగిన వాటి వెనకాల అన్నిటికీ అగాథానే ఉంది, అంటే మొత్తం పెద్ద చేయి తనదే. అప్పుడు మనకి చూపిస్తున్నారు తను ఏమేమి చేసింది తన మ్యాజిక్తో, మీరెవరు తనని నోటీస్ చేయలేదు, తనే ఇదంతా చేసింది, కిక్ సిల్వర్ రావటం కూడా తన మ్యాజికే, తనే ఇదంతా చేసింది, ఇదంతా తన మ్యాజిక్కే, తనే టెలికాస్ట్ చేస్తుంది బయటికి, తనే వాండాని అడిగింది, తనే మొత్తం రికార్డ్ చేస్తుంది, తనే ఆ కుక్క పిల్లని కూడా చంపేసింది. అయితే ఫ్రెండ్స్ మనకి మిడ్ క్రెడిట్ సీన్ కూడా ఇచ్చారు. అయితే మౌనిక అగాథా ఒక ఇంటికి వెళ్తుంది, మొత్తం చూస్తుంది, తన యొక్క బేస్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అయితే సైడ్ నుంచి కిక్ సిల్వర్ వస్తాడు, అంటే పియట్రో వస్తాడు, ఇలా అంటాడు, స్నూప్ హాస్ గాన్ స్నూప్. అక్కడితోనే ఇదంతా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ నిజంగానే ఎపిసోడ్ అనేది సూపర్గా ఉంది. అలానే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. అలానే నేను కొన్ని క్లిప్స్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అలానే కొత్త అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.